రాష్ట్రాలకి కొత్తగా నియమితులైన సీజీలు ఎవరో తెలుసా తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజీలు వస్తున్నారు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే ల పేర్లను సుప్రీంకోర్టుయం సిఫారసు చేసింది జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ది జమ్మూ కాశ్మీర్ కాగా రెండు వేల పదమూడులో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండు జూన్ నుండి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ను మణిపూర్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు సిఫారసు చేసింది కేంద్రం దగ్గర పెండింగ్ లో దాన్ని రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంగతి తెలిసిందే తెలంగాణ హైకోర్టు సీజేగా సిఫారసు చేసిన జస్టిస్ అలోక్ అరదేది మధ్యప్రదేశ్ రెండు వేల తొమ్మిదిలో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు సుప్రీంకోర్టు ఏపీ తెలంగాణతో పాటుగా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లను సిఫార్సు చేసింది బాంబేకి దేవేంద్ర కుమార్ గుజరాత్ కు సునీత అగర్వాల్ మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్ కేరళకు ఆశిస్ దేశాయ్ ఒరిస్సాకు సుభాశిస్ తలపత్ర వీరి పేర్లను సిఫారసు చేశారు మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఎన్స్ వెంకట నారాయణ ఉన్నారు సుప్రీంకోర్టులో కోర్టులో మూడు న్యాయమూర్తుల పోస్టులకు ఖాళీ ఏర్పడటంతో వీటిని భర్తీ చేసేందుకు కొలీజియం ఇటీవల సమావేశమైంది వెంకట నారాయణ భట్టి తెలంగాణ సీజే జస్టిస్ ఉజ్వల్ భుయాన్ పేర్లను కొలీజియం ఏకగ్రీవంగా సిఫారసు చేసింది జస్టిస్ ఎస్వి బట్టి భట్టి పంతొమ్మిది వందల అరవై రెండు మే ఆరున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించారు మదనపల్లిలో విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుండి లా డిగ్రీ పొంది పంతొమ్మిది వందల ఎనభై న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు ఈ కళ్యాణ్ రామ్ దగ్గర న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు పలు కంపెనీలకు లాయర్ బూగా వ్యవహరించారు రెండు వేల పదమూడు ఏప్రిల్ పన్నెండున ఉమ్మడి ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణం చేశారు అదే ఏడాది జస్టిస్ భట్టి కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జూన్ స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఇటు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్వల్ కు అపార అనుభవం ఉంది ఆఫ్ టాక్సేషన్ లో ఆయన ఎంతో నైపుణ్యం సాధించారు జస్టిస్ భుయాన్ రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేడున గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు